ఇసుక పాలసీకి సంబంధించి కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఇసుక కొత్త పాలసీ రూల్స్ ఇవేనంటూ కూడాను కొంతమేర చర్చ జరుగుతుంది. ముఖ్యంగా నిర్మాణ రంగం సంక్షోభం ఎదుర్కొంటుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వం ఇసుకను సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా రేట్లు పెంచిందని కూడా కొంతమేర చంద్రబాబు నాయుడు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఆయన ఏదైతే గతంలో ఎన్నికల ముందు ప్రచారంలో కూడాను ఆయన చెప్పిన పరిస్థితి ఏంటంటే ఇసుక పాలసీ కొత్త విధానం తీసుకొస్తాం, ఫ్రీగా ఇసుక ఇస్తాం, ఇసుక పంపిణీ చేస్తాం, ఉచిత ఇసుక పంపిణీ చేస్తాం, అలాగే రేట్లు తగ్గించే ప్రయత్నం చేస్తాం ఆయా పరిసర ప్రాంతాలను బట్టి, అలాగే రోడ్ల మరమ్మతులపై ఫోకస్ కూడా చేస్తామని చెప్పేసి ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా దీనిపైన అధికారులకు చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రోడ్ల మరమ్మతులపై ఫోకస్ పెట్టాలి అని చెప్పేసి అధికారులకు చెప్పిన పరిస్థితి ఉంది. ఇక గత ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఇసుక క్వారీలు అప్పగించడంతో ఇందులో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు సామాన్య ప్రజలను కూడా చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే కొంతమేర ఇవన్నీ జరిగినాయి. ఇంకోటి ఏంటంటే రోడ్ల విషయంలో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ఏదైతే ఉందో, అనేక యాక్సిడెంట్లు చూసాం. కొంతమేర బస్సులు దిగబడడం కానీ, లారీలు కానీ, ఆటోలు కానీ, అనేకమైన మనం విజువల్స్ చూసాం. గతంలో మనం చూసినట్లయితే రోడ్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. రోడ్ల పరిస్థితిని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. సో ఖచ్చితంగా వీటిపై ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు పరిస్థితులు బాగాలేదు, రోడ్లు డ్యామేజ్ అయి ఉన్నాయి, వాటన్నింటినీ కూడాను ఒక సమీక్ష చేసి ఒక రివ్యూ అనేది ఖచ్చితంగా కావాలి. అతి త్వరలో వీటిపైన ఒక యాక్షన్ తీసుకోవాలి మనం. సో డెఫినెట్లీ రోడ్ల నిర్మాణాలను కూడా ఖచ్చితంగా చేపడతామని చెప్పేసి ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఇక ధరల తగ్గింపుపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులను చంద్రబాబు నాయుడు ఆదేశించిన పరిస్థితి కూడా ఉంది. ఇక ఉచిత ఇసుక విధానం, అలాగే ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు గతంలో. సో ఇక అదే విధంగా ఇప్పుడు అదే ప్రయత్నం చేయబోతున్నారు. అంటే ఎక్కడ ఉచితంగా ఇవ్వచ్చు, ఎక్కడ కొంతమేర ధరలు తగ్గించి ఇసుక అమ్మవచ్చు అని చెప్పే దానిపైన ఒక కసరత్తు చేస్తున్నారు. అధికారులతో ఇప్పుడే సమీక్ష నిర్వహించారు. దీనిపైన ఒక క్లియర్గా ఒక రివ్యూ అయితే ఏర్పాటు చేశారు. ఈ రివ్యూలో ముఖ్యంగా ఎక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, అటు ఇసుక కానివ్వండి, ఇటు రోడ్లు కానివ్వండి, ఈ రెండింటిపైన ఖచ్చితంగా R&B అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు అయితే భేటీ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తిగా ఒక రివ్యూ ఏర్పాటు చేశారు. కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ఇసుక ధరలు ఎక్కడ తగ్గించవచ్చు, ఇసుకను ఎక్కడ ఉచితంగా ఇవ్వచ్చు, అట్ ద సేమ్ టైం ఇక రోడ్ల విషయానికి వస్తే ఎక్కడెక్కడ రోడ్ల నిర్మాణాలు అగమ్య గోచరంగా ఉన్నాయి, అస్తవ్యస్తంగా ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక మూడో విషయం వచ్చేసరికి ఖచ్చితంగా వీటన్నిటిపైన ఎక్కడెక్కడ ఎంత మేర రోడ్లు ఇబ్బందులకు గురయ్యాయి, వాటన్నిటి కూడా ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే దానిపైన చంద్రబాబు క్లారిటీ అయితే తీసుకున్నట్లు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఇసుక కానీ రోడ్లు కానీ నిత్యావసరాల ధరలు నియంత్రణపై సీఎం చంద్రబాబు ఒక ప్రత్యేక రివ్యూ ఏర్పాటు చేశారు. అలాగే పాలసీలో మార్పు స్పష్టత కనిపించాలి పక్కాగా. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు మళ్ళీ చేయొద్దు, గత ప్రభుత్వంలో చేసిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అధికారులు వాటిని గుర్తించాలి. సో డెఫినెట్లీ ఒక ఇసుక కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అలాగే నిత్యావసర సరుకుల ధరలు కానివ్వండి, వీటన్నిటిని నియంత్రించే పని అయితే చేయాలి. ఇంకోటి ఏంటంటే రోడ్ల మరమ్మతులు అయితే వాటిపైన ఫోకస్ చేయాలని చెప్పేసి అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక కొత్త ఇసుక పాలసీపై సీఎం చంద్రబాబు కీలక సంకేతాలు కూడా ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఒక ఇసుక కానివ్వండి, మరోపక రోడ్లు కానివ్వండి, ఇసుక పాలసీలో కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు. అంటే ఇసుకకు సంబంధించి ఆ యొక్క రేట్లు తగ్గించాలి, కొంతమేర ఉచిత ఇసుక ఇవ్వాలి సామాన్యులకి, అలాగే రోడ్ల నిర్మాణాన్ని, రోడ్ల మరమ్మతులు చేయాలి, ఎన్ని కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయాలి, ఎన్ని కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణం జరగాలి, నిర్మాణం చేయాలి, అలాగే నిత్యావసర సరుకుల ధరలు కూడా నియంత్రణ తీసుకురావాలని చెప్పేసి ఒక కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులతో చర్చించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేసే ఈ యొక్క కసరత్తు ఏదైతే ఉందో, ఈ యొక్క రివ్యూలు ఏదైతే ఉందో, ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ రివ్యూల పైన కానివ్వండి, లేదంటే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపైన కానీ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు.